సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియర్. ఏపీలో ఎన్నికల నగారా మోగడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. అధికార ప్రతిపక్షాలు ఎన్నికల ప్రచార వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ప్రధాన పాత్ర పోషించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు సిద్ధమయ్యారు. వారాహిపై ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. దీంతో మరోసారి రోడ్డెక్కబోతున్న వారాహికి ఘన స్వాగతం పలికేందుకు జన సైనికులు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో ప్రచార పర్వాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు అన్ని ప్రధాన పార్టీల నాయకులు. సంక్షేమ మంత్రంతో అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్తుంటే ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ముందుకెళ్తుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రచారాన్ని మరింత వేగం చేసేందుకు వారాహి వాహనాన్ని సిద్ధం చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈ మేరకు ప్రచారానికి సిద్ధమవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు రేపటి నుంచి టీడీపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతుంటే వైసీపీ అధినేత జగన్ 27వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ కూడా మరోమారు జిల్లాల పర్యటనకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన కూడా మార్చి 27 నుండి పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకవైపు జనసేన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం సాగిస్తూనే మరోవైపు కూటమి తరపున జరిగే ఎన్నికల ప్రచార సభలలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్న సంగతి తెలిసిందే. దీంతో ఓ పక్క తన నియోజకవర్గంపై ఫోకస్ పెడుతూనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇప్పటికే జిల్లాల పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మార్చి 27న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి దాదాపు 20 రోజుల పాటు ప్రజాక్షేత్రంలో ఉండబోతున్నారు. తొలి విడతలో 10 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 2 సార్లు పర్యటించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఓవైపు జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తూనే కూటమి తరపున జరిగే ప్రచారంలో కూడా పాల్గొంటారు. ఈ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా జనసేన అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. ఇక రాజోలు జనసేన అభ్యర్థిపై ఉత్కంఠ వీడిందే. రాజోలు అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవా వరప్రసాద్ ను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ దేవా వరప్రసాద్ ను ప్రకటించడంతో రాజోలు ఉత్కంఠకు తెరపడిందే. ఇప్పటికే నిడదవోలు నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్, కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ, నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, తెనాల నుంచి నాదండ్ల మనోహర్, రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ, అనకాపల్లి నుంచి కొనతాల రామకృష్ణ, ఉమ్మడి విశాఖ జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం నుంచి పంచకర్ల రమేష్ బాబు, ఎలమంచుల నుంచి సుందరపు విజయ్ కుమార్, విశాఖ దక్షిణం నుంచి వంశీ కృష్ణయాదవ్, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థిగా బొలిసెట్టి శ్రీనివాస్, ఉంగుటూరు నుంచి పచ్చమట్ల ధర్మరాజు, నరసాపురం నుంచి బొమ్మిడి నాయకర్, భీమవరం నుంచి పులపర్తి రామాంజనేయులు, తిరుపతి నుంచి ఆరణి శ్రీనివాసులకు అవకాశమిచ్చారు. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.